ఇండియాలో పెద్ద సినిమాల రిలీజ్లు పెద్దగా లేకపోవడంతో హాలీవుడ్ సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది రిలీజ్ అయిన ఇంగ్లీష్ సినిమా రిలీజ్ అయినట్టు ఇండియన్ ఆఫీస్ మీద కలెక్షన్ల మోత మోగిస్తోంది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ దగ్గర నుంచి రాబోయే మావల్స్ వరకు హాలీవుడ్ సినిమాలకు మన దగ్గర ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో ఏ రేంజ్ కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూసేద్దాం హాలీవుడ్ సినిమాలకి అడ్డాగా మారిపోయింది ఇండియా ఒకప్పుడెప్పుడో ఒక హాలీవుడ్ సినిమా రిలీజ్ అయ్యేది కాని ఇప్పుడు మాత్రం హాలీవుడ్ సినిమాలకు ఇండియాలో ఫుల్ డిమాండ్ ఉంది ఇండియాలో భారీ సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడంతో ఈ గ్యాప్ ని బాగా వాడుకుంటున్నాయి హాలీవుడ్ సినిమాలు అందుకే వరుసపెట్టి తమ సినిమాల్ని ఇండియాలో రిలీజ్ చేస్తున్నాయి హాలీవుడ్ సంస్థలు ఇప్పటికే హాలీవుడ్ మూవీస్ సందడి చేస్తుంటే లేటెస్ట్ గా అయిన మార్వెల్స్ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది నవంబర్ పదిన థియేటర్లోకి వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని ఇండియాలో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు టీం హాలీవుడ్ సినిమాల హవా ఇండియాలో ఫుల్ గా నడుస్తోంది లేటెస్ట్ గా అయిన ఓపెన్ హైమర్ మూవీ హాలీవుడ్లోనే కాదు ఇండియాలో కూడా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది ఈ సంవత్సరం రిలీజైన హాలీవుడ్ సినిమాలలో పదమూడు కోట్లకు పైగా బెస్ట్ ఓపెనింగ్స్ తో అవుతోంది ఈ క్రేజీ మూవీ క్రిస్టోఫర్ నోలన్ చేసిన ఓపెన్ హైమర్ మూవీకి నార్మల్గానే కాదు స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు ఈ శుక్రవారం థియేటర్ ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాని స్టార్ హీరోలు థియేటర్లకెళ్లి చూసేశారు అంతలా క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇండియాలో మంచి ఓపెనింగ్స్ రాబడుతోంది ఓపెన్ హైమరే కాదు జూలై పన్నెండున థియేటర్ టామ్ క్రూజ్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ ఫస్ట్ డే ఇండియాలో పన్నెండున్నర కోట్లు కలెక్ట్ చేసి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది రిలీజైన ఫస్ట్ డేనే రెండు వేల కోట్ల ఓపెనింగ్స్ టార్గెట్ గా పెట్టుకున్న మిషన్ ఇంపాసిబుల్ మూవీ ఇండియాలో వంద కోట్ల సాలిడ్ స్టార్ట్ ఇచ్చింది అంతకుముందు మే పంతొమ్మిదిన థియేటర్లోకొచ్చిన ఫాస్ట్ ఎక్స్ మూవీ కూడా పన్నెండున్నర కోట్లు కలెక్ట్ చేసి హాలీవుడ్ సినిమాలకు మంచి మార్కెట్ క్రియేట్ చేసింది ఇలా రిలీజైన ప్రతి హాలీవుడ్ సినిమా పెద్ద సినిమాలు లేని గ్యాప్ ని ఫిల్ చేస్తూ మన ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ నిస్తున్నాయి